నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఏం అలాగే మనీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందండి, సంపాదించుకోవాలి, ఏదైనా చెయ్యాలి, డబ్బు అంత ప్రాధాన్యం ఇస్తారు ప్రతి మనిషికి. అంటే మనిషికి వాల్యూ ఉన్నా లేకపోయినా డబ్బుకు అంత ప్రాధాన్యం అయితే ఇస్తున్నారు వాళ్ళ సొసైటీ కూడా. అలానే ఉంది, మనీ మోటివేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు ఇప్పుడు ముందే ఉంటారు మోటివేషన్ ఇవ్వటంలో. ఒక సబ్జెక్టు బ్రీఫ్గా చెప్తూ వస్తూ ఉన్నారు, దీని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు అన్న విధంగా కూడా ప్రతిసారి చెప్తున్నారు. ఈసారి ఏం చెప్పబోతున్నారు? మన సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఈ మూడు మనం ప్రధానం అన్నమాట. అలాగే మన సబ్జెక్ట్లో మూడే ఉంటాయండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం కాకుండా. మీరు డబ్బు విషయం, గమ్మత్ ఏంటంటే మీరు డబ్బు విషయం అన్నప్పుడే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది వస్తుంది. ఫస్ట్ ఇది, తర్వాత అది, ఇవి మూడు తర్వాత అవి మూడు వస్తాయి. గమ్మత ఏం జరుగుతుందంటే మీరు అన్నారు, ఎస్, మీరు అన్న తర్వాత ఎమ్మెడే డబ్బుకు సంబంధమైన ఆలోచనలు తప్ప మీకు ఇంకేం ఉండదు. బాగా గుర్తుంచుకోండి, బాగా చాలా కేర్ఫుల్గా వినండి అందరు. మీరు అన్న మరుక్షణం డబ్బు తప్ప ఇంకే ఆలోచన ఉండదు. మీకు ఈరోజు ఎంత మన అకౌంట్లో పడిందా, ఎస్, ఈరోజు ఎంత పడడానికి మనం ప్రయత్నం చేసామా, ఈరోజు ఏం చేస్తే మన అకౌంట్లో ఎంత పడుతుంది చూడండి. మీరు అన్న తర్వాత నెక్స్ట్ డబ్బు గురించి మాటలు ఇంకేముండదు, మాటలు అది ఏమైంది, ఇదేమైంది, అక్కడేమైంది, ఇవన్నీ మీకు సంబంధం లే. ఎప్పుడు డబ్బు వస్తుందంటే నిరంతరమైనటువంటి ఆలోచన డబ్బు మీద ఉన్నప్పుడే డబ్బు వస్తుంది. కాబట్టి మన సబ్జెక్టులో మూడే పర్ఫెక్ట్గా చెప్తున్నాం, మీరు, డబ్బు, విషయం. ఈ మూడు తప్ప మీకు ఇంకేం లేవు జీవితంలో. ఇప్పటిదాకా అన్నీ చేశారు, అన్నీ చూశారు, వాటి అన్నింటినీ వాషౌట్ చేశారు, వానిష్ చేసేయండి అవన్నీ. ఎందుకంటే చాలా అయిపోయింది ఇప్పటివరకు, మీరు ఏం సాధించింది లేదు, పోవట్లేదు ఇప్పటివరకు. కాబట్టి మీరు అన్న మరుక్షణ నుంచి డబ్బు అంటే ఏంది అనే ఆలోచనలు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు యొక్క స్వరూపం ఏంటి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, ఇన్ని లక్షల కోట్ల మంది ఉంటే మీ దగ్గరికి ఎందుకు రావాలి, రావాలి అంతే, ఎందుకు రావాలి, మీరు ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు మీకు డబ్బును ఆకర్షించే కళ ఎవరు చెప్పలేదు. కాబట్టి మీకేం చెప్పారు, మీకేం తెలుసు చిన్నప్పటి నుంచి, తల్లిదండ్రుల ద్వారా కానీ, జనాల ద్వారా కానీ, మీ బంధుమిత్రుల ద్వారా కానీ, డబ్బు లేనితనం ఒకటి, డబ్బు లేనితనం, రెండోది దరిద్రం, ఉన్నంతలోనే బతకడం, ఇవన్నిటి మాత్రమే తెలుసు. కాబట్టి వీటిని ఆకర్షించారు ఇప్పటివరకు. ఇప్పుడు గమ్మత్తు చూడండి, మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీకు వస్తుంది విశ్వం ద్వారా. కాబట్టి ఇప్పటివరకు మీరు ఏం చేస్తారు, వీటినే కోరుకున్నారు. చెప్పాను కదా గతంలో వీడియోలో కూడా చెప్పాను, అప్పు లేకుండా చేయొచ్చు అని మీ ఒక ఆలోచన ఎందుకు రాలేదు? ఈ పని చేయాలంటే అప్పు చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి అప్పు చేస్తున్నారు. యువర్ ద క్రియేటర్, నువ్వే క్రియేట్ చేసుకున్నావు అప్పు చేసి పని చేయాలని. ఒక్కసారి అని ఆలోచించావు, ఒక వ్యక్తి ఉన్నాడు కూతురు పెళ్లి చేయాలి, ఆ కూతురు పుట్టిన నుంచే విడదానికి మొత్తం లెక్కలేస్తాడు. ఏమని, ఇది ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంత డిపాజిట్ చేయాలి, ఇది చేయాలి, తర్వాత 10-20 సంవత్సరాల తర్వాత ఇంత అవుతుంది. అప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ఖర్చులు అప్పుడు ఉంటాయా? అప్పుడు రెట్టింపు అవుతాయి. అప్పుడు నువ్వు సంపాదించి నువ్వు ఏదైతే ఆ పాపం మీద వేసిన డిపాజిట్ ఏదైతే ఉందో అది సరిపోదు. మళ్ళీ ఏం ఆలోచిస్తావు, మిగతా డబ్బుల కోసం మళ్ళీ అప్పు చేయాలి. ఇప్పుడే క్రియేట్ చేస్తున్నావు అని, అంటే దాదాపు 10-20 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ఇప్పుడే క్రియేట్ చేసి పెడుతున్నావు. ఆ 10-20 సంవత్సరాల తర్వాత కూడా కనీసం నేను అప్పులు లేకుండా నా కూతురు పెళ్లి చేస్తాను ఒకటి, రెండు నేను అంతకు రెట్టింపు సంపాదిస్తానని ఆలోచన నీకు ఎందుకు రాలేదు? రాలేదు, కనీసం ఏ క్వశ్చన్ కూడా రాలేదు ఆలోచన మీకు. అయినప్పుడు ఏమవుతుంది, అప్పే అవుతుంది. ఎక్కడ కూడా అప్పు లేని జీవితాన్ని బతకడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పు అనేది మీ నోటికి రావద్దు, ఇది బాగా గుర్తుంచుకోండి. అది వచ్చిన మరుక్షణం అప్పు జరుగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు అప్పు అని నోటికి వస్తే అన్నిసార్లు మీరు అప్పులో కూరుకుపోతారు, మిమ్మల్ని ఎవరు కూడా బయటికి లాగలేడు, ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి డబ్బు అనగానే మీకేం రావాలి, మీకు అవసరాలకు సరిపడ కాకుండా అంతకొక 100 రెట్లు ఎక్కువ సంపాదించడానికి మీరు ప్రయత్నించాలి. ఇంకా నీకు అప్పు ఎక్కడ అవుతుంది? మీ ఆలోచన విధానం అలా ఉండాలి. మీరు అన్న మరుక్షణ డబ్బు అని ఎప్పుడైతే ఉంటామో ఆ డబ్బును మీరు ఎలా ఆలోచించాలంటే, మీకు ఎంత అవసరాలు ఉన్నాయి, నెలకు ఒక 10,000 అవసరాలు ఉన్నాయి, ఒక 20,000 అవసరం ఉన్నాయి, 1,00,000 రూపాయలు అవసరం ఉంది. మీరేం చేస్తున్నారు, నాకు వస్తుంది శాలరీ 60,000, ఇంకా 40,000 నేను అప్పు చేయాలి. ఎందుకంటే చిట్టీలు పెట్టుకున్నాం, పరికిరాన్ని చిట్టీలు పెట్టుకున్నాం, ఎక్కడెక్కడో దేనికోసం హౌస్ లోన్ అని అవి ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం. అవన్నీ పోతే నీకు మిగిలేదంతా 30,000, నీ ఖర్చు ఎంత 1,00,000 రూపాయలు, మళ్ళీ 70,000 నువ్వు అప్పు చేయాలి. ఏమైనా సమంజసం ఉందా మీకు? మీరు అదే 10,00,000 రూపాయలు మీకు ఇన్కమ్ ఉంది, నా అప్పులు ఉన్నాయి, మీరు ఒక 5 లక్షలు నేను సంపాదిస్తాను ఇప్పుడు ఎందుకు అనుకోలేదు అనుకోండి, ఎలా ఇస్తుంది మీకు సంబంధం లేదు. ఇప్పుడు ఏమన్నాం, మీరన్నాం, డబ్బన్నాం, విశ్వం అన్నాం, ఇచ్చేది ఎవరు? విశ్వం. సరిపోయిందా? ఇప్పుడు మీరు విశ్వానికి చెప్పండి, నాకు ఇంత కావాలి,
దానికి సంబంధించిన అవకాశాలు నాకు ఇవ్వమని చెప్పండి. ఎలా ఇస్తుందనేది నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా ఇస్తుంది, ఈరోజు అందరికీ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలియదు ఎలా అడగాలి ఎలా కోరుకోవాలి ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారు, ఇన్ని వీడియోలు చూశారు, నా క్లాస్లోకి వచ్చారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా బాగుపడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఏమి నమ్ముతలేరండి. వాళ్ళ సబ్జెక్టులో నేను ఒకటే చెప్పాను, మీరు డబ్బు విషయం, ఈ మీరు డబ్బు విషయం అంతే. ఈ మీరు డబ్బు విషయంలో అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎస్, ముందు మీరు అనగానే నెక్స్ట్ ఏమంటే డబ్బు గురించి మాట కానీ ఆలోచన కానీ మీ యొక్క నడక కానీ ప్రతిదీ కూడా. మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి ఎంత డబ్బు సంపాదించాలి. ఉచితంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఇది కూడా చెప్తున్నాను, ఉచితంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. మీరు సలహా ఇస్తున్నారంటే దాన్ని డబ్బు తీసుకొని ఇవ్వండి. ఉచిత సలహాలు ఎప్పుడు పనికిరావు. ఎక్కడైనా సరే డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచనలు మీకు ఉండడం లేదు. ఉదయం లేచి నుంచి రాత్రి బెడ్ మీద పడుకునే వాడికి. వారన్ బఫెట్ అన్నాడు, నిద్రలో కూడా సంపాదించిన వాడే డబ్బు సంపాదిస్తాడు. ఎస్, నిద్రలో సంపాదించడం అంటే నాకు అర్థం కాదు. డబ్బు సంపదపరమైన ఆలోచనలతో నువ్వు పడుకుంటే నిద్రలో సంపాదించినట్టే లెక్క. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు ఎప్పుడైతే పడుకునే ముందు చెప్పండి మీకు ఏదైతే కావాలో. డబ్బు సంపద ఏదైనా కావచ్చు, మీకు ఏదైనా కోరికలు ఉంటే పడుకునే ముందు చెప్పండి. పడుకునే ముందు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది విషయం నుంచి. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది మీరు గమనించండి. పడుకునేప్పుడు కానీ నిద్రలో కూడా డబ్బు ఆలోచనలు తప్ప ఇంకేం రావచ్చు. మొన్న నా స్టూడెంట్ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అనంతకృష్ణ గారు ఎంతగానో మార్చారంటే మా జీవితాన్ని. నేను తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాను, అక్కడ అందరూ గోవింద గోవింద అంటే నాకు గోవింద రావట్లేదు డబ్బు సంపదనే వస్తుంది అబ్బాయి. ఆశ్చర్యపోయాను నేను నిజంగా, అంటే ఎంత అడిక్ట్ అయ్యాడు. ఇప్పుడు గోవింద అన్నా ఇంకేదన్నా అన్నా నాకు సంబంధం లేదు, గోవింద అంటే కూడా సంపదనే. కానీ ఇతనికి డబ్బు సంపద తప్ప ఇంకా వేరే మాట వస్తలేదు, వేరే ఆలోచన వస్తలేదు. వాడికి ఎందుకు రాదండి డబ్బు, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. చెప్పించే డబ్బు వస్తుంది, ఎందుకంటే 24 గంటలు పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రమే సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుందని చెప్తున్నాను. సైన్స్ పరంగా ప్రూవ్ అయింది, ఎన్నో మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో నేను ఎన్నోసార్లు క్లాస్లో కూడా చెప్పాను, ఎంతోమంది ప్రూఫ్స్ కూడా చూపించాను. పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రమే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని ఆ విశ్వం ద్వారా మీకు సమకూరుస్తుంది భౌతిక రూపంలో. ఇది సూత్రం, ఇది క్వాంటమ్ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది. ఇంకా మనం సైన్స్ చెప్తుంది, ఈ సబ్జెక్టు చెప్తుంది, ఎందరో మేధావులు చెప్పారు, ఇంకా మీకు వేరే ఆలోచన లేదు. డబ్బు కావాలి కానీ ఏనాడు కూడా దాని గురించి మాట్లాడు. డబ్బు కావాలి ఏనాడు గురించి దాన్ని మాట్లాడు. ఏం మాట్లాడుతావు, అప్పుల గురించే మాట్లాడుతావు, లేదంటే అక్కడ తేవాలి ఇక్కడ తేవాలి ఇవి తప్ప ఇంకా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయి, ఎలా వస్తుందండి డబ్బు. కాబట్టి మీ ఆలోచన విధి విధానం ఏదైతుందో ఫస్ట్ మీరు ఎమ్మటే డబ్బు, డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండద్దు. ఆ డబ్బు విషయంలో ఆలోచించినప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ రావద్దు, ఇది ఎలా వస్తుందని. ఎలా వస్తుందంటే విశ్వం అలా క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తుంది మీకు ఏమి ఇవ్వదు అంతే. ఎలా వస్తే మీకు ఎందుకు, నాకు డబ్బు వచ్చినందుకు కృతజ్ఞత, ఇంత డబ్బు నేను ఈరోజు పొందినందుకు కృతజ్ఞత. ఆ మాట చెప్పండి, ఎక్కడి నుంచైనా వస్తుంది. లేదా ఈ మంత్ లోపల మీకు ఎంత ఉంది శాలరీ, 60,000 ఉంది, ఈ మంత్ నేను 100,000 రూపాయలు సంపాదించినందుకు కృతజ్ఞత. ఆ విషయం నాకు ఇన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఈ డబ్బును నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞత. ఈ రెండు మాటలు చెప్పండి, మీకు ఎన్నో అవకాశాలు వస్తే అవకాశాల ద్వారా మీరు అనుకున్నంత డబ్బును మీరు సంపాదిస్తారు, అలాగే మీరు ప్రపంచంలో ఒక పెద్ద కోటీశ్వరులు కూడా గుర్తించబడతారు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ మూడు మాత్రమే ఉండాలి, డబ్బు, మీరు, డబ్బు, విషయం. ఈ మూడు ఆలోచనలు తప్ప మీతో అన్ని పక్కన నెట్టండి. ఇవి కూడా మనకు పనికిరావు, ఇవి కూడా మనం ముందుకు తీసుకుపోలేవు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎస్, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. 130 మంత్ర వీడియోలో తంత్ర ఏం చెప్పబోతున్నారు సార్? ఈ వీడియోలో కూడా 30 కాబట్టి బిజినెస్ గురించే చెప్పేద్దాం. షూర్ సార్, బిజినెస్ గురించే చెప్పేద్దాం. ఆ వ్యాపారంలో లోటుపాట్లు ఉంటాయి, అంటే వ్యాపారం నడకపోవడం కాదు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే వ్యాపారం మొత్తం ఆగిపోయింది, నడవట్లేదు అనేది వేరు. ఎప్పుడు లాస్ వస్తుంటుంది లేదా ఒక్కోసారి కొద్దిగా లాభం వస్తుంది. అంటే ఇతను ఒక నాకు ఇంత ఒక 50,000 ప్రాఫిట్ రావాలని అనుకుంటాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు దానికోసం, అయినా సరే 30,000 వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, ఊహించినంత రావట్లేదు. అంటే 50,000 వచ్చేది 30,000 వస్తుంది. ఆయన పడ్డ కష్టానికి, ఆయన ఊహించిన దానికి, ఆయన నాలెడ్జ్కి, ఆయన చేసిన దానికి ఖచ్చితంగా 50,000 రావాలి. కానీ అక్కడ లాస్ట్ మూమెంట్లో ఏదో జిమ్మికి జరిగేసి అక్కడ 30,000 లాభం వస్తుంది. వ్యాపారంలో లోటుపాట్లు, వ్యాపారం నడవపోవడం కాదు, వ్యాపారం లోటుపాట్లు. ఈ లోటుపాట్లను సరిచేయడానికి మీరేం చేస్తారంటే ఒక్కసారి కంచి కామాక్ష అమ్మవారి దర్శనం చేసుకోండి. కంచి కామాక్షి తమిళనాడులో కంచి కామాక్షి దర్శనం చేసుకొని
అక్కడ మీ పేరు సంకల్పం చెప్పేసి మీ వ్యాపారం యొక్క పేరు ఏముంది ఆ పేరును కూడా అక్కడ సంకల్పంలో చెప్పించండి. ఆ తర్వాత మీకు మంచి లాభాలు రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగానండి. బాగా నేను చాలా ప్రయోగంలో పెట్టాను, చాలామందికి మంచి జరిగింది. అమ్మవారికి బాగా అక్షరాలు ఉంటాయి మీకు ఖచ్చితంగా. ఎప్పుడన్నా వెళ్ళగలిగితే అక్కడ వెళ్ళినప్పుడు మీ యొక్క వ్యాపారం పేరుతో సహా చెప్పేసి మీరు సంకల్పం చేయించండి. అక్కడ నుంచి మీ వ్యాపారం బాగా సాగుతుంది, మీరు కోరుకున్న బెనిఫిట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 130 మనీ మంత్ర వరకు వచ్చాం సార్. ఇవి 2000-3000 కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా బెటర్గా బెస్ట్గా ఇంకా ఇవ్వాలి, ఇంకా వస్తుందండి. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా డెప్త్గా ఉంది ఇంకా సబ్జెక్ట్. ఎందుకంటే చాలా డెప్త్గా పోవాలని, ఎందుకంటే 100 వీడియోస్ తర్వాత ఇంకా మొత్తం ఓపెన్ చేయదలుచుకున్నాను నేను. అందరూ బాగుండాలి, అందరూ బాగా సంపాదించాలి, ఎవ్వరు కూడా దేనికి లోటు లేదండి. ఇక్కడ అన్నీ సమకూర్చబడ్డాయి, వాటిని తీసుకోవడం తెలియక బాధలు పడుతున్నారు అంత, అంతకంటే ఎక్కేం లేదు. అందరు బ్రహ్మాండంగా అన్నీ తీసుకొని అన్నీ సంపాదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.